हेलो एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल व्यास। ईरोजु ई वीडियो लो मन की डिफरेंट कंपनीज नुंची जॉब नोटिफिकेशन रिलीज आइंदी। वर्क लोकेशन हैदराबाद। सो जॉब रिलेटेड कंप्लीट डीटेल्स मन मी वीडियो लो चुद्दाम। व्यास फर्स्ट अपोलो होम हेल्थ केयर लिमिटेड नुंची जॉब नोटिफिकेशन रिलीज आइंदी। वीलू हेल्थ केयर नर्स पोजिशन अयिते हायर चेस्तुन्नारु। एंड ई पर्टिक्युलर पोजिशन की अप्लाई चेसुकोवडानिकी रिक्वायर्ड क्वालिफिकेशन चूस्ते ग्रेजुएशन चेसिन वाळ्ळु अप्लाई चेसुकोवच्चु। డిజైర్డ్ క్వాలిఫికేషన్లో మనకి బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2010 నుంచి 2021 వరకు పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. ఫ్రెషర్స్ నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ హైదరాబాద్. ఇది ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 16,500 నుంచి 19,000 వరకు శాలరీ ఉంటుంది పర్ మంత్. సో మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా మీరు నర్సింగ్లో కానీ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఓవరాల్గా మనకి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూస్తే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. నేను అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ హైదరాబాద్. అండ్ యస్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి రెడ్ స్టాండ్ నుంచి రిలీజ్ అయింది. విల్ యూ రివ్యూ ఆపరేషన్ ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్ పొజిషన్స్కి హైర్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ హైదరాబాద్. ప్రజెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. అండ్ ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి దే ఆర్ ప్రిఫరింగ్ రిక్వైర్మెంట్ ఫర్ నేటివ్ ఆఫ్ హైదరాబాద్ క్యాండిడేట్స్ అని చెప్పిచ్చారు. సో దోజ్ ఆర్ వర్క్డ్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ పాస్ట్ 3 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే వ్యూయర్స్ బీఎస్సీ బీకామ్ బీఏ చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. పీజీ పర్స్యూయింగ్ పీజీ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని కూడా మెన్షన్ చేశారు. అండ్ 2016 నుంచి 2021 పాస్డ్ అవుట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 0 నుంచి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చూస్తే లేటెస్ట్ రెజ్యూమ్ ఉండాలి, 10th, 12th మార్క్స్ షీట్స్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ మార్క్స్ షీట్ ఉండాలి ఇంక్లూడింగ్ ఒరిజినల్ టీసీ, పాస్ట్ కంపెనీ ఆఫర్ లెటర్, 3 మంత్స్ పే స్లిప్స్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. శాలరీ డీటెయిల్స్ చూస్తే సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 1,93,000 నుంచి 2,40,000 పర్ యానమ్ శాలరీ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్సెంటివ్స్ అప్ టు 30,000 అని ఇచ్చారు. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. టైమింగ్ డీటెయిల్స్ చూస్తే సాటర్డే సండే ఫిక్స్డ్ ఆఫ్ ఉంటుంది. మనకి 5 డేస్ వర్కింగ్, నో క్యాబ్ ఫెసిలిటీ. ఇంటర్వ్యూ ప్రాసెస్లో మనకి 4 రౌండ్స్ కండక్ట్ చేస్తున్నారు. లైక్ 4 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ లెవెల్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ టెస్ట్ అయితే తీసుకుంటారు. 3rd లెవెల్ వచ్చేసి మనకి ఆన్లైన్ టెస్ట్ 2 కండక్ట్ చేస్తున్నారు. 4th లెవెల్ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది విత్ ఆపరేషనల్ మేనేజర్, మైక్రోసాఫ్ట్ టీమ్ కాల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వ్యస్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి యస్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయింది. వర్క్ లొకేషన్ హైదరాబాద్. వీళ్ళు ట్రైనింగ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. అండ్ ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే అవర్ ఎస్ఏపి సర్వీస్ లైన్ ఈస్ లుకింగ్ ఫర్ యంగ్ ఎస్ఏపి ప్రొఫెషనల్ టు బి హైర్డ్ యాజ్ అ ట్రైనీ అని ఇచ్చారు. సో ఇది ఎస్ఏపి ట్రైనీ పొజిషన్స్ వ్యూయర్స్, శాప్ ట్రైనీ పొజిషన్స్. సో అప్లై చేసుకునే క్యాండిడేట్కి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే క్యాండిడేట్కి డే టు డే అప్ టు డేట్ టెక్నాలజీస్ గురించి ఐడియా ఉండాలి, లెర్న్ చేసే యాటిట్యూడ్ ఉండాలి, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, బేసిక్గా క్విక్ లెర్నర్ అయి ఉండాలి, డెడ్ లైన్ ఓరియంటెడ్ అయి ఉండాలి అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ గుడ్ ఐ ఫర్ డీటెయిల్ అండ్ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిగ్రీ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ డిసిప్లైన్లో మీరు ఇంజనీరింగ్ చేసినా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి.
వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్. గ్యాస్ నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎల్జీ నుంచి రిలీజ్ అయింది అండ్ వీళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు. ఎల్జీ హైరింగ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్స్. బీఈ బీటెక్ చేసిన వాళ్ళు 2020 నుంచి 21 బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. జాబ్ టైటిల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్ ఇది. ద జాబ్ రోల్ ఈజ్ ఫర్ సి, సి ప్లస్ ప్లస్, జావా అండ్ పైథాన్ అని ఇచ్చారు. వర్క్ లొకేషన్ దీనికి మాత్రం మనకి బెంగళూరు. రీలొకేషన్ విల్ బి రిక్వైర్డ్ ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్ నార్మలైజెస్ అని కూడా మెన్షన్ చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 4,80,000 పర్ యానం శాలరీ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, బీఈ బీటెక్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్ ద స్ట్రీమ్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, టెక్నాలజీ, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 2020-2021 పాస్డ్ అవుట్స్ ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో అండ్ త్రూఅవుట్ వాళ్ళ అకాడమిక్స్లో, లైక్ వాళ్ళ టెన్త్ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిగ్రీలో మినిమం 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. అండ్ స్టూడెంట్స్కి ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వ్యూస్, యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు, హిస్టరీ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఓకే, ఎసెన్షియల్ స్కిల్స్ చూస్తే క్యాండిడేట్ షుడ్ బి వెల్ వర్స్డ్ ఇన్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ టు అప్లై అని ఇచ్చారు. మీకు సి కానివ్వండి, సి ప్లస్ ప్లస్ కానివ్వండి, జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, ఈ అన్ని లాంగ్వేజెస్లో ఓన్లీ వన్ లాంగ్వేజ్లో మీరు వెల్ వర్స్డ్ ఉంటే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫెయిర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓఎస్ అని ఇచ్చారు, అండ్ ఎగ్జాంపుల్ మనకి లునిక్స్ అని ఇచ్చారు, అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే మనకి ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, సెకండ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా స్కైప్ ఇంటర్వ్యూ, లాస్ట్ రౌండ్ మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంపార్టెంట్ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఆన్లైన్ టెస్ట్ రిజిస్టర్ అయిన క్యాండిడేట్కి సపరేట్గా ఇన్ఫార్మ్ చేస్తాము అని, అండ్ ఆన్లైన్ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ ఇంటర్వ్యూస్కి అయితే సెలెక్ట్ చేస్తారు అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇమీడియట్ జాయినర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడో మెయిన్లీ ఎలిజిబుల్, అప్లై చేసుకోండి. ఈ కంపెనీకి మాత్రం వర్క్ లొకేషన్ మనకి బెంగళూరు, రీలొకేషన్ కూడా అవ్వచ్చు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో అప్లై చేసుకోండి. నేను అన్ని ఇంపార్టెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ డూ లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. స్టే ట్యూన్డ్ టు ఛానల్, సబ్స్క్రైబ్ ఛానల్ టు రిసీవ్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ టైమ్ టు టైమ్.